ఇన్నని మనల్ని మనం ఒక ఉత్తమమైన దాయిగా తీర్చిదిద్దడానికి మనం ఎలాంటి లక్షణాలు మనలో తీసుకురావాలి ఈ రోజు మనం పని చేస్తున్నాం ప్రియులారా అల్లా తాల మనందరికి ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆచరణ అతి ముఖ్యమైన అంశం ఈ ఈరోజు దావత్ మైదానంలో ప్రతి ఒక్కరు ఉత్సాహం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంది సోదరులారా కానీ ఆచరణ మనం అదే చెప్పాను కురాన్ వాక్యం అదే అంటుంది వమన్ ముస్లిమిన్ ఎవరైతే అల్లాహ వైపునకు పిలుస్తూ సత్కార్యాలు చేస్తారు ఈ సత్కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మనం నేడు దావత్ మైదానంలో ఉన్నతమైన లక్షణాలను పొందటానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి సోదరులారా నేను మూడు అంశాలు ఇన్షాల్లా తాలా ప్రస్తావించదలుచుకున్నాను ముందుగా మన జీవితంలో మనం ట్రైనింగ్ వ్యక్తిగతంగా మనం ఉన్నతమైన లక్షణాలను పొందటానికి ప్రయత్నము చేయాలి వ్యక్తిగతంగా ఉన్నతమైన లక్షణాలను పొందటానికి ఉన్నతమైన ఆచరణ చెయ్యాలి అదే క్రమంలో భాగంగా రెండవ మాట సామాజిక జీవితంలో ఉన్నతమైన లక్షణాలను పొందటానికి మనం ఉన్నతమైన ఆచరణ చేయాలి ఆచరణ ద్వారానే ఆ లక్షణాలు మనలో వస్తాయి ఇక మూడవ మాట దావత్ మైదానంలో మనం ఏ విధంగా ఉన్నతమైన లక్షణాలను పొందటానికి ప్రయత్నము చేయాలి మొదటి మాట సోదరులారా మనం వ్యక్తిగతంగా అల్లా సుబానుహువ తాలాతో దృఢమైన సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రియులార ఒక దాయి ఎల్లప్పుడూ అల్లహ తాలా పై దృఢమైన సంబంధం అల్లాతో కలిగి ఉండాలి ప్రాపంచిక విషయాల కంటే మన దృష్టిలో పరలోకపు విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి సోదరులారా అదే క్రమంలో భాగంగా మన యొక్క తపన మన యొక్క టార్గెట్ మన యొక్క లక్ష్యం కేవలం అల్లహ యొక్క దాసులను నరకము నుండి విముక్తి గావించి స్వర్గములోనికి తీసుకు అన్న తపనతో ఒక దాయి పని చేయాలి ప్రియులారా మరి దీనికోసం అల్లహతో దృఢమైన సంబంధాన్ని పెట్టుకోవాలి ప్రియులారా అల్లా సుభానవతాల యొక్క ఆరాధన ద్వారా అల్లా సుభానవతాల దేన్నైతే ధర్మ సమ్మతం చేశాడు వాటిపై ఆచరించటం ద్వారా అన్నింటికంటే మొట్టమొదటి విషయం అల్లహతాలాతో దృఢమైన సంబంధాన్ని కలిగి ఉండటంలో అఖీదా ప్రియులారా పరిపూర్తి అఖీదా నుండి దూరంగా ఉండి ఒక దాయి తన యొక్క అఖీదాను తౌహీద్ తన యొక్క విశ్వాస తన యొక్క జీవితంలో తౌహీద్ అనే విశ్వాసం పూర్తిగా తన జీవితంలో ఏ విధంగానైతే ప్రవక్త వారు చేశారు ఒక మాట సోదరులారా ఈ రోజు మనం దావత్ మైదానంలో ఏ విధంగానైతే పని చెయ్యాలనుకుంటున్నాము ఒక్కొక్క వ్యవహారంలో మనకి ఎవరు ఆదర్శం సోదరులారా ప్రవక్త సోదరువులారా వసల్లం ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి ఖురాన్ గ్రంథం స్వతహాగా అంటుంది అల్లా అంటూ ఉన్నారు నిశ్చయంగా ప్రవక్త జీవితములో మీ కొరకు ఉత్తమ నమూనా ఉన్నది ఉత్తమ ఆదర్శం ఉన్నది ప్రవక్త సహు వసల్లం అల్లహతో ఏ విధమైన దృఢ సంబంధాన్ని కలిగి ఉండేవారో అంతటి దృఢ సంబంధాన్ని ఒక దాయి తన జీవితంలో కలిగి ఉండాలి ప్రియులారా మరి ఈ దృఢ సంబంధం మన జీవితాలలో ఎలా వస్తుంది ప్రియులారా అల్లహ యొక్క ఆరాధన ద్వారా వస్తుంది అల్లహ యొక్క గ్రంథ పారాయణం ద్వారా వస్తుంది అల్లహకు భయభక్తితో జీవితం గడిపినప్పుడు వస్తుంది